హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్ ఈరోజు తెలంగాణ ఎంసెట్ అటెండ్ అయ్యే స్టూడెంట్స్కి వచ్చే డౌట్స్ ప్రతి ఒక్క క్వశ్చన్ని మనకు టీఎస్ఎంసెట్ అఫీషియల్ వెబ్సైట్ వాళ్ళు ఫ్రీక్వెన్సీ ఆస్కు క్వశ్చన్స్ కింద మనకు అందివ్వడం జరిగింది డేటా పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ చూసినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఈజ్ ద టీఎస్ఎంసెట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ర్యాంక్డ్ ఈజ్ బేస్డ్ ఆన్ ద వాట్ ఎవర్ ద మార్క్స్ సెక్యూర్డ్ బై మీ ఇన్ ద టెస్ట్ అగన్ ఇస్ ద ఫైనల్ కీ అంటే ఫైనల్ కీ ఏదైతే దాని ప్రకారం మాత్రమే మీక్స్ మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది మీకు వచ్చిన మార్క్స్ కాదు ఫైనల్ కీలో ఏది అయితే ఆ మా దాని ద్వారా మాత్రం మీకు మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా నార్మలైజేషన్ యాడ్ చేసి ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది విచ్ డాక్యుమెంట్ షుడ్ బీ క్యాడిడేట్ క్యారీ టు ద టీఎస్ఎంసెడ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టెస్ట్ సెంటర్ ఎగ్జామ్కి ఏమేమి తీసుకెళ్ళాలి హాల్ టికెట్ ప్రింట్అవుట్ ఆఫ్ ఫిల్ ఇన్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ బై పేస్టింగ్ క్యాండిడేట్ ఫోటో ఆనిట్ అండ్ ఫోటో కాపీ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్సీఎస్టీ కేటగిరీ అయితేనేమో క్యాస్ట్ సర్టిఫికెట్ యొక్క జీరాక్స్ తీసుకెళ్ళండి హాల్ టికెట్ తీసుకెళ్ళండి మీరు ఆన్లైన్లో ఫిల్ చేసిన ఫామ్ ఉంది కదా ఎంసెడ్ది దానిపైన ఫోటో పేస్ట్ చేసి తీసుకెళ్ళండి నెక్స్ట్ వాట్ ఈస్ ద ఎగ్జామ్ డ్యూరేషన్ అండ్ టైమింగ్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి త్రీ అవర్స్ మార్నింగ్ సెషన్ వచ్చేసి నైన్ టు ట్వెల్వ్ ఆఫ్టర్నూన్ సెషన్ వచ్చేసి త్రీ టు సిక్స్ వాట్ ఈస్ ద రిపోర్టింగ్ టైం ఫర్ ద టీఎస్ఎంస టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఒక్క మి ఒక్క మినిట్ లేట్ అయినా కూడా మనకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనేది పంపియ్యరు మనకు జ వన్ అవర్ ముందే మనకు ఎగ్జామ్ సెంటర్ లోపలికి అనేది అలో చేస్తూ ఉంటారు ఇక్కడ ఏమి ఇచ్చారు అట్లీస్ట్ టూ అవర్ బిఫోర్ ద కమన్ అండ్ ఆఫ్ టెస్ట్ మీరు రెండు గంటలు ఎగ్జామ్ రెండు గంటలకు ముందు రీచ్ అవ్వండి వన్ గంట ఒక గంట లోపలికి ముందు అలో చేస్తారు ఎందుకంటే సైన్ ఇన్ అవన్నీ లాగిన్ చేయాల్సి ఉంటుంది కనుక వేర్ క్యాన్ క్యాండిడేట్ ఫైట్ ద సీటింగ్ డీటెయిల్స్ సీటింగ్ డీటెయిల్స్ అనేది నోటీస్ బోర్డు పైన ఉంటుంది ఈ ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ వరకు ఈ రూమ్లో అని మీరు ఒకసారి చెక్ చేసుకోండి అక్కడ సార్ వాళ్ళు కూడా చెప్తారు వేర్ విల్ స్టూడెంట్ బయోమెట్రిక్ ఆర్ ఫోటో బీ టేకెన్ ఆఫ్టర్ ద వెరిఫికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ టీఎస్ఎంస్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ టెస్ట్ సెంటర్ స్టూడెంట్ విల్ బి గైడెడ్ టు ఆర్ ద బయోమెట్రిక్ క్యాప్చరింగ్ ఫెసిలిటీ సో మీ అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత అక్కడ ఇన్సులేటర్స్ వచ్చేసి మీ ఫోటోగ్రాఫ్ అండ్ థమ్ ప్రింట్ అనేది తీసుకోవడం జరుగుతుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ బిల్ బి అనౌన్స్డ్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ద ఎప్పుడు లాగిన్ ఐడి పాస్వర్డ్ చెప్తారంటే ఎగ్జామ్కి ఫిఫ్టీన్ మినిట్స్ ముందున్నప్పుడు మీకు మీ ఇన్సులేటర్ వచ్చేసి అక్కడ రాయడం జరుగుతుంది లాగిన్ ఐడి పాస్వర్డ్ దాన్ని ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వాలి నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదు నెగిటివ్ మార్కింగ్ దేర్ ఆర్ నో నెగిటివ్ మార్క్స్ ఫర్ రాంగ్ ఆన్సర్స్ కెన్ ఐ చేంజ్ మై ఆప్షన్స్ వన్స్ ఐ సెలెక్ట్ అండ్ సేవ్ అండ్ ఆన్సర్ ఎప్పుడైనా మీకు ఆన్సర్ కరెక్ట్ అవ్వకపోతే మీకు మే మళ్ళీ వేరే ఆప్షన్ పెట్టేసి సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ విచ్ క్వశ్చన్స్ విల్ బీ కన్సిడర్ ఫర్ ఎవల్యూషన్ మీకు సైడ్కి పడుతుంటుంది గ్రీన్ కలర్లో వస్తే మీరు ఆన్సర్ చేసినట్టు పర్పుల్ కలర్లో వస్తే మార్క్ మార్క్డ్ ఫర్ రీ 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 ఆఫ్టర్ ఆన్సరింగ్ అంటే ఓన్లీ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటా అనడం కోసం మాత్రమే ఓన్లీ గ్రీన్ కలర్లో వచ్చినాయి మాత్రమే మీకు ఆన్సర్ రావడం జరుగుతుంది మార్క్స్ రావడం జరుగుతుంది మీకు టైమింగ్ ఎక్కడ పడుతుంది అంటే కంప్యూటర్లో పైన డిస్ప్ రైట్ సైడ్లో పైన డిస్ప్లే అవుతుంటుంది టైం డౌన్ కౌంటర్ అనేది ఉంటుంది టూ అవర్స్ అయితే టూ అవర్స్ ఫార్టీ మినిట్స్ అయితే వన్ ట్వంటీ మినిట్స్ వన్ నైంటీన్ మినిట్స్ వన్ ఎయిటీన్ మినిట్స్ లైక్ దట్ కెన్ ఐ స్విచ్ టు అదర్ సెక్షన్ ఆర్ క్వశ్చన్ ఇన్ బిట్వీన్ ఎగ్జామినేషన్ మీ ఇష్టం ఉన్న సెక్షన్కి వెళ్ళొచ్చు అక్కడ క్వశ్చన్ నెంబర్లు కానీ డిస్ప్లే అవుతుంటాయి రైట్ సైడ్లో మీరు తెలుసు కదా ఫస్ట్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటాయి మీరు ఏ క్వశ్చన్కి వెళ్ళాలంటే ఆ క్వశ్చన్ పైన క్లిక్ చేయండి క్వశ్చన్ పేపర్ అన్నీ ఒకసారి చూసుకోవాలి అంటే క్లిక్ ఆన్ ద క్వశ్చన్ పేపర్ బటన్ ఫర్ కంప్లీట్ వ్యూ ఆఫ్ క్వశ్చన్ పేపర్ ఎలాంగ్ విత్ ద ఆప్షన్ సిచ్యువేటెడ్ ఎట్ ద టాప్ రైటర్ కార్నర్ ఆఫ్ ద కంప్యూటర్ స్క్రీన్ మొత్తం క్వశ్చన్ పేపర్ ఒకసారి చూసుకోవచ్చు క్యాలిక్యులేటర్ క్యారీ చేయొచ్చా అంటే క్యాలిక్యులేటర్ క్యారీ చేయొచ్చు క్యారీ చేయొద్దు ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఏవి క్యారీ చేయొద్దు వాచ్ కానీ క్యాలిక్యులేటర్ కానీ లైక్ దట్ సో ఇది మీకున్న డౌట్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్